ట్రాఫిక్ పోలీస్ని పిలిచారు కాబట్టి ఇది మాకు సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మేము వినియోగించుకుంటాం. ట్రాఫిక్ పోలీస్ పరంగా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, మనం రోడ్స్ మీద చూస్తూ ఉంటాం చాలా వరకు కంజెషన్స్ ఉంటాయి, రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి మన దగ్గర అనేటువంటి కారణాలను విశ్లేషించుకుంటే, మీ అందరికీ ఒక పెన్ను పేపర్ ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక 10 కారణాలు 20 కారణాలు రాస్తూ ఉంటారు. అయితే కారణాలు మనం ఈ రకంగా తెలియజేయచ్చు, కానీ మన దగ్గర రోడ్ యాక్సిడెంట్ జరగడానికి అతి ప్రాముఖ్యమైన లేదా అతి ముఖ్యమైనటువంటి కారణం మేము పోలీసుగా ఏమనుకుంటాం అంటే, వి ల్యాక్ ఇన్ యాటిట్యూడ్. ఒప్పుకుంటారా? మనము యాటిట్యూడ్లో తక్కువ అయి ఉన్నాం, మంచి యాటిట్యూడ్ లేకుండా ఉండడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకు అని అంటే, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా సేఫ్టీ కోసము మనము తయారు చేసుకున్నటువంటి రూల్సే. ఇస్ ఆల్ రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ సేఫ్టీ రూల్స్. ఓకే, కాబట్టి ఈ రూల్స్ని మనము గౌరవించడం కానీ లేకపోతే పాటించడం కానీ మనం చేయకుండా ఉన్నట్లయితే మాకు పని పెరుగుతుంది, యాక్సిడెంట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. వయలేషన్స్ అలాగే ఉంటే యాక్సిడెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్తికేయ బ్యానర్ ఏదైతే ఉందో, ఈ బ్యానర్ తరఫున తయారవుతున్నటువంటి ఈ ఫిలిం, ఐ విష్ ఆల్ ద బెస్ట్. సినిమా గురించి కన్నా ముందు రాచకొండ ట్రాఫిక్ ఆఫీసర్స్ మన జోసెఫ్ గారు, ప్రదీప్ గారు, వీళ్ళందరూ వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు, ఇందాక ఆయన చెప్పిన పాయింట్ చాలా బాగుంది జోసెఫ్ గారు, యాటిట్యూడ్. నేను కూడా అదే అంటాను, ఎవడన్నా కొంచెం మీదకి అయితే మనం మర్చిపోయాం అనుకోండి, ఏదో గొడవలో ఉండి రే అడిగి పొగరెక్కిపోయిందిరా నన్ను చూడు చూసినా తెలియదు అంటే గుర్తుండవండి, చాలా విషయాలు గుర్తుండవు. అలాగా కొంచెం ఈగో వస్తే ఇప్పుడు అలా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళేసరికి చూడడానికి కళ్ళుకు నెత్తెక్కేసి ఆ ఈగో చూడమంటారు. కానీ రోడ్డు మీద ప్రతి బైకు కారు నడిపేవాడు ఈగో కంటే ఎవడికి ఏముండదండి. ఈడు లైన్ దాటి ఆడేవాడు, ఆడు లైన్ దాటి ఈడేవాడు, ఆడి ఎడ్జ్ దాకా మనం వెళ్తే మనం కారులో వెనకాల ఉంటాం. ఒక్క సెకండ్లో కొట్టేసిందంటే లైఫ్లు మొత్తం సైడు వెనకాల పక్క జీవితాలు ఇలా తిరగబడిపోతాయి. ఈడు వదలడు లాస్ట్ దాకా. ఈడు పెద్దోళ్ళ గురించి చెప్తాడు, ఆడికి ఈగో ఎక్కేసిందిరా, ఈడికి ఈగో. ఈడు రోడ్డు మీద చూపించే ఈగో చాలా బాగా చెప్పారు సార్, యాటిట్యూడ్. ఆ ఈగో అక్కడ కంట్రోల్ చేసుకుంటే వాడు థ్రాట్లు ఉంటుంది చేతిలో, లేకపోతే స్టీరింగ్ ఉంటుంది, వీడు వదలడు అంతే, మన జీవితం పెట్టేస్తాడు అడిచినందుకు. సో డెఫినెట్గా ఇది వెరీ గుడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ RX100 రామరెడ్డి గారు, ఏం కెమెరా అండి, తెలుగు కెమెరామెన్స్లో ఇవాళ చూస్తుంటే అది ఫస్ట్ డే విన్నప్పుడు చాలాసార్లు చెప్పాం ఇది మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈ సినిమా చెప్పేసింది ఏంటి జనంలోకి వెళ్ళిపోయింది. కార్తిక్ చాలా మంచి హీరో అవుతాడు అని ఫస్ట్ డే నేను షార్ట్ చూసినప్పుడు అనుకున్నాను. డబ్బింగ్లో చూస్తుంటే హీ రాక్డ్ ఎక్స్ట్రాడినరీ. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. చాలా చాలా ఆ నమ్మకం, ఈ సినిమా ప్రతి వాళ్ళదే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు, ఆ సాంగ్స్ ఇవాళ వెళ్ళిపోయాయి, గ్రేట్ సార్. ప్రతి వాళ్ళు దే హ్యావ్ జస్ట్ ప్రూవ్డ్. అది అన్నిటికన్నా మా అశోక్ రెడ్డి గారు, ఇవన్నీ దాటి అజయ్ భూపతి గారు, ఒక డైరెక్టర్ మైండ్లో వచ్చిన థాట్ ఎంత అద్భుతం క్రియేట్ చేస్తుంది. సో దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్ అండి, ఆయన ఏం తీశారు ఇవాళ. ఆయన ఆయన థాట్ లేకపోతే ఇది ఏది లేదు కదా. ఆయన ఎలాంటి దర్శకులు అంటే కాన్ఫిడెంట్ డైరెక్టర్, ఈజ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. సెట్లో యాక్ట్ చేస్తుంటే ఆడుతుందండి, లేకపోతే ఇలా అవుతుందండి, కొడత ఎప్పుడు ఆ మాట లేదండి, అలా అని పొంగిపోయాడు కదా పొగిడితే, అలా అని చెప్పేసి లెట్ డౌన్ కాదు, చాలా హుందాగా వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్. చాలా ఎక్స్ట్రాడినరీ సార్, మీతో వర్క్ చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. మళ్ళీ మళ్ళీ మీతో కలిసి పనిచేయాలని. అలా సినిమా సక్సెస్ సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఆనందం ఇప్పుడే ఉంది ఈ సినిమాకి, అదే చాలు. ఈ సినిమా మాట్లాడేసింది, ఇంతకన్నా మాట్లాడితే మర్యాద ఉండదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఈ ఫిలిం యాక్చువల్లీ ఫస్ట్ డీఓపీ వేరే అతనుండే, తన డేట్స్ కుదరక నాకు వచ్చింది, అది మిస్టర్ రాహుల్. థ్యాంక్స్ రాహుల్. ఈ సినిమా అజయ్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, అలాగే యాక్టర్స్ రావు రమేష్ గారు, కార్తిక్, ఐమ్ వెరీ హ్యాపీ, అండ్ ప్రొడ్యూసర్ అశోక్ గారు, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఆడియో రెస్పాన్స్ చూశాక, జూక్ బాక్స్ అన్ని లాంచ్ అయ్యాక, సింగిల్స్ లాంచ్ అయ్యాక, చాలా అందరూ చాలా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేశారు సాంగ్స్ని. ఫస్ట్ టైం చేస్తున్న ఒక మ్యూజిషియన్కి అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు, అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. సో అది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది, కొత్త ఇంకా కొత్తగా ఎలా చేయొచ్చు మ్యూజిక్ అనే డైరెక్షన్లో. సో నాకు నిజంగా చాలా ఫ్రెండ్లీగా జరిగింది ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా, మూవీ మేకింగ్ నుండి కంప్లీషన్ ఇప్పటి వరకు. సో అజయ్ గారు కానీ, అజయ్ గారికి మెయిన్గా ఏంటంటే క్లారిటీ ఉంది, లైక్ హౌ ఎలా ఒక సీన్ ఏంటి అనేది నాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా
ఇన్పుట్ రావడం వల్ల నాకు చాలా ఈజీ అయింది కంపోజిషన్. అండ్ నిజంగా ఇది పాటలు చాలా బాగున్నాయి అంటే నా టీమ్ మెంబర్స్, అఫ్ కోర్స్ నాకంటే ఒక టీం ఉన్నారు, టీం మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో నా టీంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా నేను. అండ్ అజయ్ గారికి నిజంగా మంచి టేస్ట్ ఉంది, చాలా బాగా అవుట్పుట్ వచ్చింది సాంగ్స్కి, తన టేస్ట్ కూడా చాలా కారణమైంది దానికి. అండ్ అశోక్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, లిరిక్ రైటర్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా హోల్ హార్టెడ్గా వర్క్ చేయడం వల్లే అవుట్పుట్ ఇలా వచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది మూమెంట్. నిజంగా మూవీ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగైతే ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆల్రెడీ కనబడిపోతున్నాయి కంప్లీట్గా మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యాక చివరి వరకు చూస్తాం కదా. సో డెఫినెట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరం. సో మీరందరికీ నచ్చుతుందని 100% మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. థ్యాంక్ యూ. మేము ఈ సినిమా ఏపీ తెలంగాణ రిలీజ్ చేయడానికి సహకరించిన ముందుగా మా అశోక్ రెడ్డి గారికి, ఈ అవకాశాన్ని మాకు కల్పించిన అజయ్ భూపతి గారి డైరెక్టర్ గారికి, కార్తికేయకి థ్యాంక్స్ అండి. అలాగే ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు రీసెంట్గా అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు, అదేమి కాదు. డెఫినెట్గా మేము చూసాం, సినిమా చూసాం కాబట్టి నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నేను మా పార్ట్నర్ వినోద్ రెడ్డి మామూలుగా వైజాగ్ కొందామని వచ్చాం ఈ సినిమా. యాక్చువల్గా అశోక్ రెడ్డి గారు సినిమా చూపించారు, చూపించగానే ఇమీడియట్గా మేము ఏపీ తెలంగాణ మొత్తం థియేట్రికల్ రేట్స్ టోటల్గా తీసుకున్నామండి. అంత కాన్ఫిడెంట్ ఉంది. అజయ్ భూపతి గారి డైరెక్షన్ కానీ, ఇప్పుడు రామరెడ్డి గారి కెమెరా పనితనం, కార్తికేయ అలాగే యాక్షన్ చాలా బాగా చేశారు, రావు రమేష్ గారు కూడా. మళ్ళీ మీకు ఈ సినిమా డెఫినెట్గా అందరూ ఇది అవుతారు సార్, డెఫినెట్గా. అంతే, ఈ జూలై 12th చూడండి సార్, ఈ ట్రైలర్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు కానీ ఇవన్నీ ఒక 30-40% మొత్తం సినిమా అనేది చూస్తే మీకు 100% మీరు డెఫినెట్గా ఇది అవుతారు, అందరూ అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సెకండ్ ట్రైలర్ లాంచ్తో పాటు మేము రాచకొండ పోలీసు వారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ డెఫినెట్గా యూనో నన్ను నిజంగా చెప్తున్నాండి. యాక్చువల్గా ఆనెస్ట్లీ చెప్పాలంటే పోలీసు వారికి నిజంగా అందరూ సెల్యూట్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డట్టు ఎవరు కష్టపడట్లేదు. ఆనెస్ట్లీ ఐమ్ టెల్లింగ్ యూ, ఎందుకంటే ఇవాళ రోజున ప్రతి ఒక్కరు హైదరాబాద్లో కానీ మన ఎంటైర్ ఏపీ తెలంగాణలో చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్, నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ నాకు తెలిసి కొంతవరకైనా. అండ్ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు చూసిన తర్వాత నిజంగా నాకే అనిపిస్తుంది, నేను కారు నడుపుతాను మళ్ళీ బైక్ హెల్మెట్ వేసుకొని నడపాలనిపిస్తుంది మళ్ళీ నాకు. అండ్ దట్స్ వాట్ యాక్చువల్లీ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మీ టైం తీసుకొని వచ్చినందుకు ప్రదీప్ గారికి అండ్ జోసఫ్ గారికి, వాళ్ళ టీం గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డెఫినెట్గా ట్రైలర్ చూశారు అండ్ అదిరిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, సురేష్ రెడ్డి గారికి, వినోద్ రెడ్డి గారికి, మా టీం అందరికీ, అజయ్ అండ్ రావు రమేష్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అండ్ ఈ మూవీ యాక్చువల్గా హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ సీడెడ్ నైజాం మొత్తం కలిసి రెడ్డి మన వినోద్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్టు ఓవర్సీస్లో మన కంట్రీ సైడ్ పిక్చర్స్ పృథ్వీరెడ్డి గారు తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు 135 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, చాలా బాగా రిలీజ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ పృథ్వీ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ మీకు అండ్ ఎస్పెషల్లీ నేను లాస్ట్లో స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్ విఠలరెడ్డి గారు అండ్ అజయ్ గారికి అండ్ ఆఫ్ కోర్స్ కార్తీక్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ట్రైలర్ చూసినాక ఇంతకుముందు ఏం మాట్లాడొద్దు అనుకున్నా, కానీ ట్రయల్ చూసినాక మాట్లాడలేక ఉండలేకపోతున్నా, ఎందుకంటే అంత మంచి యాక్టింగ్ హీరో గారిది, అంత మంచి డైరెక్షన్, అంత మంచి కెమెరామెన్, సూపర్. అసలు ఇంత మంచి మూవీ నేను ఇన్ని రోజులు ఈ ఫస్ట్ ట్రయల్ ఎందుకు చూడలే అని కొంచెం ఫీల్ అయ్యా. ఈ ట్రయల్ చూసాక చాలా నచ్చింది. నేను చాలామంది కూడా నేనే చెప్తాను చూడండి అని ఈ మూవీ తరపున. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సెకండ్ ట్రైలర్ వదలడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది స్టోరీ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, యూట్యూబ్లో మెసేజ్లు చూసినా వేరే చోట చాలామంది. సో ఇప్పుడు ఈ సెకండ్ ట్రైలరు ఫస్ట్ ట్రైలరు పక్క పక్క పెట్టిన చూడండి, మీకు ఒక పజిల్ లాంటిది ఇది. మీరు కరెక్ట్గా షార్ట్ బై షార్ట్ మీరు పేర్చుకుంటూ వెళ్తే స్టోరీ మొత్తం ఉంటుంది ఇందులో. ఈ రెండు ట్రైలర్లో కలిపి స్టోరీ మొత్తం మీకు తెలుస్తుంది. సో మెయిన్ కారణం అదే, మూవీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కొత్త వాళ్ళు, మేము నేను కొత్త, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, నా మాటలు రాసిన సయ్యద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మరణ్, మేమందరం కొత్త, మాకు ఎవ్వరూ తెలీదు, సినిమా తీయాలి జెన్యున్గా అని స్టార్ట్ చేసాము, సినిమా తీసుకున్నాము, ఒక ట్రైలర్ వదిలేమండి. ట్రైలర్ వదిలిన వెంటనే భజ్యం వచ్చేలేదు, అదేమి
ట్రైలర్ అంటే మాకు ఆడియన్స్కి మధ్యన ఉన్న మీడియా ఉంది చూసారా, మీరు కారణం యాక్చువల్ నిజం చెప్పాలంటే మీరు తీసుకెళ్లారు ఆడియన్స్ దగ్గరికి. సో మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి మీడియా వాళ్ళకి. మేమందరం కొత్త వాళ్ళందరూ మేమందరం చేసుకున్న ఈ ప్రయత్నాన్ని మీరు సక్సెస్ చేశారు, మేం కాదు అది. ఇప్పుడు అలాగే ఈ సెకండ్ ట్రైలర్ కూడా 100% అందరికీ నచ్చుందని అనుకుంటున్నాను. ఇంకేంటంటే మెయిన్ టెక్నీషియన్స్ వచ్చి రామ్ నా కెమెరామ్యాన్. డే వన్ అంటే ఒక డైరెక్టర్ మైండ్లోకి కెమెరామ్యాన్ తెచ్చుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు డైరెక్టర్ కెమెరామ్యాన్ మొగుడుకు వెళ్ళాలంటారు యాక్చువల్. నిజంగా నేను మొగుడిని అయితే నాకు పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం, కానీ స్టార్టింగ్లో అతను నా మైండ్లోకి ఒక్కసారి నాకు ఏం కావాలని తెలుసుకున్నాక మటుకు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతా మీరు ఫస్ట్ ట్రైలర్ కానీ సెకండ్ ట్రైలర్ కానీ చూస్తే తన వర్క్ ఏంటనేది తెలుస్తుంది మీకు. అలాగే ప్రవీణ్ కేఎల్ ఎడిటర్, ఆయన ఈరోజు రాలేదు, ఎంత బిజీ ఎడిటర్ అంటే ఆయన వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్ అక్కడ చెన్నైలో. ఆయన ఇక్కడ ఆయన తెలుగు ఆయనే, కానీ ఆయన అసలు సినిమా చేస్తారా చెయ్యరా కొత్త వాళ్ళం అందరం ఏ అంటే అని చెప్పిన నేను చెయ్యరనుకునే నేను చెన్నై వెళ్ళాను. ఆయనకి స్టోరీ చెప్పాను, నిమిషంలో చెప్పేసాను ఈ సినిమా చేస్తున్నానని. ఆయన కానీ మాటలు రాసిన సయ్యద్ కానీ ప్రతి టెక్నీషియన్, నాకు మొత్తం నా డిపార్ట్మెంటు దుర్గా సాయి నాగార్జున రఘు మణికాంత్, ఇంకా నా ప్రోమోస్ కట్ చేసిన వంశీ, నాకు ఫ్లై క్యామ్ రమేష్, నాకు ఫస్ట్ నుంచి నాకు తోడుగా ఉన్న సురేష్ అల్లూరి, మొత్తం మా బిజినెస్ హెడ్ అతను, మొత్తం వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఈరోజు ఇలా రావడానికి కారణం మొత్తం అందరూ ఉన్నారు ఇందులో. కానీ వీళ్ళందరికన్నా ముందు క్రెడిట్ ఒక్కరికి ఇవ్వాలని, అది ఎవరికంటే ప్రొడ్యూసర్కి. నేను ఇంతకుముందు చెప్పాను, అది క్రియేటివ్ సైడ్ ఆలోచిస్తే డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా కొత్త స్టోరీయే తీయాలి అని అనుకుంటాడు. హీరో యాక్టింగ్ స్కోప్ ఉంటే మన కార్తీక్ లాంటి స్టేజ్లో ఉన్న హీరో యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చేయాల్సిన క్యారెక్టర్ వస్తే చాలా బాగుంది అని తను కూడా అనుకుంటాడు. కానీ ఒక కొత్త స్టోరీని తీయాలంటే ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి, ఎందుకంటే మనీ పెట్టేది అతను, వెనక్కి వస్తాయో రావో అని ఆలోచించుకునేది అతను. సో ఆయన ముందుకు వచ్చారంటే నేను ఫస్ట్ క్రెడిట్ని ప్రొడ్యూసర్కి ఇస్తాను, తర్వాతే మిగతా వాళ్ళందరూ మేమందరం పంచుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమాలు కొత్తగా ఉండాలి ఏదైనా చేయాలి అని రివ్యూస్ చాలా సినిమాలు చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. నేను ఈరోజు నేను 100% చెప్తున్నాను, నేను కొత్త స్టోరీ తీసుకున్నాను, నేను కొత్తగా తీసా, ఒక కొత్త లైన్ పట్టుకున్నాను, నాకు తీసే దమ్ము ఉంది. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఫ్లాప్ అయితే నేను ముందే డిసైడ్ ఊరేళ్ళు ప్యాపే గేదెలు కాసుకుందామని. సో నేను డిసైడ్ అయ్యి నేను ఈ సినిమా తీసాను, నేను కొత్తగా తీసాను. ఆడియన్స్ కొత్త సినిమాలు చూసే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. రొటీన్ సినిమాలే చూస్తాం మేము, మాకు రొటీన్ సినిమాలు ఇష్టం అనుకునే వాళ్ళు ఎవరు నా సినిమాకి రావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు మమ్మల్ని మీరు ప్రమోట్ చేస్తున్న విధానం చూస్తుంటే వి కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రమోట్ చేసిన సినిమా మీ అందరినీ తలెత్తుకునేలా చేస్తుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్, ఈరోజు ఈవెంట్ మెయిన్ స్పెషాలిటీ మన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆఫీసర్స్ హు ఆర్ హియర్, జోసెఫ్ గారు, ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. సార్ ఇందాక చెప్పారు హెల్మెట్ లేకపోతే పిక్స్ తీసి పాయింట్లు వేస్తున్నామని. సార్ మేము రాజమండ్రి రోడ్ల మీద మొత్తం అలా అక్కడ ఆత్రేయపురంలో మొత్తం నడిపాము, సినిమా కోసం హెల్మెట్ వేసుకోలేదు సార్. మరి పాయింట్లు ఏమన్నా వేస్తారేమో నాకు తెలియదు, ఇప్పుడు భయం వేస్తుంది. అసలే 2 ఓవర్ స్పీడింగ్ టికెట్లు వచ్చాక మా డాడీ నాకు కార్ ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్లు వస్తే మళ్ళీ నన్ను నడపనీరేమో. సో బయట నడిపేటప్పుడు ఐ ప్రామిస్ యూ సార్ హెల్మెట్ వేసుకొని నడుపుతాను ఖచ్చితంగా అని. అండ్ నా ఫేస్ మీకు కనిపించడం కోసమే సినిమాలో హెల్మెట్ వేసుకోలేదు. అట్లా మీరు అది అంటే మీకు బైక్ రైడింగ్ ఎంత ఇష్టమైనా డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. మేక్ షూర్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ యువర్ హెల్మెట్ వెన్ యూర్ రైడింగ్ బైక్స్ అండ్ అమ్మాయిలు కూడా. అండ్ అండ్ కమింగ్ టు RX 100, ఇంకా చాలా మాట్లాడేసాం ఈ సినిమా గురించి ఆల్రెడీ ముందు, అట్లా ఇంకా మాట్లాడడానికి ఎక్కువ ఏమీ రావట్లేదు ఇప్పుడు. బట్ వన్ థింగ్ ఐ వుడ్ సే, ఈ అకేషన్లో మేము ట్రైలర్ రిలీజ్ చేశాక ఇప్పటి వరకు వచ్చిన బస్కి అండ్ మా పిల్లారా సాంగ్ అండ్ అదర్ సాంగ్స్కి వచ్చిన బస్కి మాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి రిలీజ్కి ముందే ఆల్రెడీ హిట్ అయిపోయిన ఫీలింగ్, ఆల్రెడీ ఒక సూపర్ హిట్ వచ్చేసిన ఫీలింగ్ మాకు ఇచ్చిన ఆడియన్స్ అందరికీ,
ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంత మీకు కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే చాలు, అది కొత్త, అది కొత్తోడా పాతోడా ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ ఉన్నోడా లేనోడా అని చూడకుండా మీరు ఎంకరేజ్ చేస్తారని ప్రూవ్ చేశారు. అండ్ మూవీ చూశాక మీకు ఇంకా 100% క్లారిటీ వస్తుంది ఆ విషయంలో. అండ్ మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుంది. అండ్ ఈ లాస్ట్ అకేషన్కి ఇప్పటికీ జాయిన్ అయిన మా డిస్ట్రిబ్యూటర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్, విల్ మేక్ యూ ప్రౌడ్. మీరు ఈ సినిమా తీసుకున్నందుకు మీరు చాలా గర్వపడేలా చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సినిమాలో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మొత్తము ప్రతిసారి మేము అందరం కొత్త వాళ్ళమే సెట్లో ఏదో అలా అందరం కలిసి ఏం చేస్తున్నామో అది అంటే కాన్ఫిడెన్స్ ఉండింది, బట్ ఎక్కడో ఏం చేస్తున్నామో అన్నట్టు ఒక చిన్న భయం ఉండే, ఆబ్వియస్లీ ఉంటుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా. ఆ భయాన్ని మాకు డే వన్ నుంచి పోగొట్టింది రావు రమేష్ గారు. ఆయన ఫస్ట్ రోజు నన్ను కలిసినప్పుడే సూపర్ స్క్రిప్ట్ అని చెప్పి ఫస్ట్ షార్ట్ అయిపోగానే వచ్చి భలే చేస్తున్నావు అని కాన్స్టెంట్గా అజయ్ని కూడా కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ, నన్ను కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ, సార్ మీ యాక్టింగ్ గురించి నేను చెప్పేంత పెద్దోడిని కాదు ఆబ్వియస్లీ, బట్ మెయిన్ థింగ్ సార్ మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ మాకు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ స్టేజ్లో ఉన్నప్పుడు యూ నీడ్ నాట్ డూ దాట్. మీరు వచ్చి అంత మాకు ప్రతి షాట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే రామ్కి గారు ఈరోజు ఇక్కడ లేరు, ఐ కాంట్ థ్యాంక్ హిమ్ ఎనఫ్ ఫర్ హిస్ సపోర్ట్. అండ్ మళ్ళీ అందరి గురించి చాలా ప్రతి దక్కసారి అందరి గురించి చెప్తా ఉన్నాము. అండ్ చైతన్య బ్రదర్స్ బ్రో, వీ మేడ్ ఇట్ ఆల్రెడీ, ఆడియో సూపర్ హిట్ అయిపోయింది. అండ్ రామరెడ్డి గారు, నెక్స్ట్ సినిమా మీరు ఎట్లా ఖచ్చితంగా నాతో చేస్తున్నారు, ఎందుకంటే నేను చాలా షాట్లలో నేను చూసి నేనైనా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. సో మీకు చాయిస్ లేదు ఇంకా. అండ్ అండ్ ఎవ్రీ అదర్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్ హూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకా అజయ్ గురించి చెప్తా ఉంటే డబ్బా కొట్టినట్టు ఉంటుంది. ఇంకా సినిమా తర్వాతే అజయ్ గురించి మీరే చెప్తారు, ఇంకా నేను చెప్పడానికి ఏముండదు. అండ్ ఫైనలీ ఇన్ని రోజులు ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత చేసినందుకు మేము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాము. అండ్ జూలై 12 తర్వాత మీరందరూ మాకు థ్యాంక్స్ చెప్పే రోజు వస్తుంది. సో మీరు పెట్టుకున్న నమ్మకానికి మీకు అంత మంచి సినిమా ఇచ్చి, మీరు ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమాలు రావు అని మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా ఏమున్నా అవన్నీ ఈ సినిమాతో మీరు తీసేయచ్చు. అండ్ ట్రైలర్లో ఇందాక, అండ్ ఐ వుడ్ కంక్లూడ్ మై స్పీచ్ విత్, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మర్చిపోవడానికి నా ప్రేమ చావు పుట్టుక లాంటిది కాదని. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే, మర్చిపోవడానికి మా సినిమా ప్రతి ఫ్రైడే వచ్చేలాంటి సినిమా లాంటిది కాదు. ఎప్పుడో 50 ఏళ్ళకు ఒకసారి వస్తేది, సో అది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్ యూ. ఏం చెప్తారా అంటే పంచ్ ఏదో స్పాంటేనియస్గా అక్కడికి వెళ్ళాక థాట్ వచ్చి, కానీ అది నిజమండి, అందులో ఒక ఫ్యాక్ట్ ఉంది. అలాగే ప్రవీణ్ గారిని మర్చిపోయాను, గ్రేట్ ఎడిటర్, ఆయన అప్రిషియేట్ చేశారు. అలాగే మీడియా వాళ్ళు ఆయన చెప్పినట్టు చాలా బాగా తీసుకెళ్లారండి ఇండస్ట్రీలో, అందరికీ తెలుసు. చిన్నారాయణ పులగం చిన్నారాయణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్లారండి సినిమాని ముందుకి. ఎక్కడికి వెళ్ళిన సినిమా గురించి తెలుసు, దే వాంట్ టు నో అబౌట్ దిస్ ఫిలిం రిలీజ్ అయిన రోజు. సో అలా తీసుకెళ్లారు చాలా బాగా. ఇంకేం చెప్తాం, అసలు అదరకొచ్చేసరికి పంచ్ డైలాగ్తో ఫ్యూజులు ఎగిరిపోయి